ఇంకొస్తున్నాడు. ఏమో మళ్ళీ అక్కడ బయలుదేరుతా అన్నాడు. ఇంకా బయలుదేరాలి. ఈ ఖాళీ జాగాలు ఏం బిజినెస్ పెడతాడురా? అదే అర్థం కాదు. కుంపదీసి బర్రెలను మా కాపమంటాడు ఏంది? కుంపదీసి బర్రెలను మా కాపమంటాడు ఏంది? ఓ అన్న వస్తుంది. సైలెంట్ ఉంది. సైలెంట్. ఏ ఇమ్రా వచ్చిరా. అప్పచెప్తున్నానంటే ముందే ఆలోచించుకోరు ఏ రకంగా చేస్తున్నాను. అర్థమైందా? అల్లటప్ప బిజినెస్ కాదు ఇదంతా. ఏరియా మనదే. అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుందిరా. కాంప్లెక్స్ కడుతున్నాయిడా. కాంప్లెక్స్ కి నువ్వు మేనేజర్, వీడు అసిస్టెంట్ మేనేజర్. కాంప్లెక్స్ కి నువ్వు మేనేజర్, వీడు అసిస్టెంట్ మేనేజర్. పెద్ద బిజినెస్ ఇది. ఈ చుట్టుపక్కల ఇక్కడ బస్ స్టాప్ దగ్గరనే ఉంది కాబట్టి మన బిజినెస్ కి అసలు కొలువు ఉండదు. ఫస్ట్ టైం మన మీద పెడుతున్నాం. ఇక్కడ ఒకటి లేడు, ఇక్కడ చుట్టుపక్కల ఒకటి లేడు. నువ్వు మీరిద్దరు కరెక్ట్ చూసుకోవాలి. మళ్ళా నెల నెల మీ దగ్గర పైసలే పైసలు. చదువుడు ఎంతో మంది చదువుతారు, ఏం కాలేరు. అర్థమైందా? నువ్వు ఏమనంటే మీ ఇద్దరికి ఏం చెప్తున్నానంటే మీరు ఇక్కడ ఉండే చూసుకోవాలి బిజినెస్. ఇది ఈ బిజినెస్ అనేది ఓట్ల మందిలా ఒక్కోళ్ళకే ఆలోచన వస్తుంది. ఓట్ల మందిలా ఒక్కోళ్ళకే ఆలోచన వస్తుంది. అది మనకు వచ్చింది కాబట్టి ఇది మీ ఇద్దరు చేతిలో పెడుతున్నా కాబట్టి మీరు ఇద్దరు కరెక్ట్ గా తీసుకోవాలి. ఈ బిజినెస్ లా నీళ్ళ కాంప్లెక్స్ పడ్డాక ముసలోళ్ళు వస్తారు, పెద్దోళ్ళు వస్తారు, వయసులో వస్తారు, చిన్న పూరలకు అడిగించి పెద్ద ముసలోళ్ళు అందరినీ రానియాలి. అందరినీ రానియాలి. నీకు అర్థం కావాలి. నీకు అర్థమవుతలేదు. వాడు అసిస్టెంట్ మేనేజర్ అయి ఉండి వాడు అర్థం చేసుకుంటాడు, నువ్వే ముందుకు అర్థం చేసుకుంటాడు. అసిస్టెంట్ మేనేజర్ అయి ఉండి వాడు అర్థం చేసుకుంటాడు, నువ్వే ముందుకు అర్థం చేసుకుంటాడు. రానియాలరా. బిజినెస్ కాంప్లెక్స్ అని అన్నప్పుడు ఎక్కడుంటది అనుకున్నావు నువ్వు? జనాలు వస్తుంటారు పోతుంటారు. బిజినెస్ మ్యాన్లు వస్తారు, వాళ్ళు కూడా వస్తారు, వీళ్ళు కూడా వస్తారు. బిజినెస్ మ్యాన్లకి కూడా వస్తుంది అర్జెంట్ గా, వీళ్ళకి కూడా వస్తుంది. బిజినెస్ మ్యాన్లకి కూడా వస్తుంది అర్జెంట్ గా, వీళ్ళకి కూడా వస్తుంది. అప్పుడు నువ్వు వాళ్ళని చూసుకుంటూ కూర్చోవాలి. నువ్వేమో కౌంటర్ మీద కూర్చోవాలి. అరే నువ్వు పోయి వాళ్ళకి ఏమైనా నీళ్ళు వస్తున్నాయా ఇట్లాంటివి చూసుకుంటూ ఉండాలి. పైసలు మొత్తం కౌంటర్ మొత్తం నీకు అప్ప చెప్తున్నా. అక్కడ లోపల పోయి వీడు, నువ్వు కూడా అప్పుడప్పుడు పోయి వాటర్ వస్తున్నాయా వాటర్ చూడవా? అసిస్టెంట్ పెట్టుకున్నావురా. అప్పుడు మేనేజర్ అని అంటే ఇప్పుడు నువ్వు డే షిఫ్ట్ ఉంటావు, వాడు నైట్ షిఫ్ట్ ఉంటాడు, అప్పుడు ఒకటి చూస్తాడు. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? క్యారెక్టర్ బాబు నీది. నాకు తెలిసి మీకు ఇద్దరికి కూడా నెలకి మంచిగా ఒక 30,000-50,000 వరకు వస్తాయి. మీరిద్దరు అట్లా ఆ రకంగా అంటే మీరు మంచిగా చూస్తారు. లక్షలలో కావాలా? లక్షలలో కావాలా అంటే చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ మనమే స్టార్ట్ చేస్తున్నాం. ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి మనం ఫస్ట్. అర్థమైందా? బస్ స్టాప్ దగ్గరనే ఉంది కదా, రైల్వే స్టేషన్లు కూడా దగ్గరలోనే ఉన్నాయి. మనకు ఫస్ట్ వచ్చి మనల్ని అంటే వాళ్ళకి అర్జెంట్ అని అంటే వచ్చేస్తారు మన దగ్గరకి ఫస్ట్. ఏం మాట్లాడుతున్నావు? 50,000-80,000 వరకు కూడా పోతుంది మన బిజినెస్ ఫ్యూచర్ లో. ఫస్ట్ ఒక 3 నెలల వరకు చూస్తాను నేను మీ పనితనం ఎట్లుంది, మీది ఎట్లుంది ఆ సంగతి అని చెప్పి. దాని తర్వాత మీకు జీతం పెంచుతా. పొద్దున నువ్వు సాయంత్రం వాడు. నమ్మకం పెట్టుకోనా. పొద్దున నువ్వు చూసుకో, సాయంత్రం నైట్ ఆడు చూసుకో. ప్రాబ్లం ఎప్పుడైనా గానీ రాత్రి కూడా రావచ్చు, డే టైమ్ లో కూడా రావచ్చు. 24 అవర్స్ ఆన్లైన్ ఉంటావా మన కాంప్లెక్స్? కాంప్లెక్స్ అరే ఏమనుకుంటున్నావు, 24 అవర్స్ కంపల్సరీ మనం ఆడ కూర్చోవాలి. చాలా పెద్దది. నువ్వు నీకు తర్వాత ఇప్పుడు చాలా చిన్నగా అనిపిస్తుంది. ఒక్క నిమిషం ఆగు, కాల్ వస్తుంది ఆగు. మీరైతే దాని గురించి ఆలోచించారు అన్న పెద్ద బిజినెస్ అనుకుండు. ఇంట్లో కూడా మనమే నమ్మకం పెట్టుకోలే. అరే అన్న నమ్ముతాడు. అంటే ఇంట్లో వాళ్ళే మన మీద నమ్మకం పెట్టుకోలే. అన్న నమ్మకం పెట్టుకున్నా అంటే మనం తీసుకోవాలి, పైకి ఇట్లా తీసుకెళ్తా ఉండాలి. మంచి అన్నని కింద కాలు పెట్టకుండా మంచిగా తీసుకెళ్దాం. బుడిద అంట నీయకుండా చూసుకోవాలి. అరే మన నమ్ముకుండ్రా అన్న. సరే సరే వస్తాను వస్తాను. సరేలే. ఇక్కడ చిన్న పని మీద వచ్చిన ఉన్నారు క్యాండిడేట్స్, మన ముంగడినే ఉన్నారు. చెప్తాను నేను చెప్పేసి బయలుదేరతా. సరేలే.
దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. నేను వాళ్ళని చూసుకుంటా, మీరు ఈడ చూసుకోరు ఖాళీ. నేను పెద్దది, నాది వేరే పెద్ద కాంప్లెక్స్. అంటే అన్న మేమిద్దరం ఈడున్న కాంప్లెక్స్ చూసుకోవాలా? ఈడున్న కాంప్లెక్స్ మీరు ఇద్దరు చూసుకోవాలి. ఆ కాంప్లెక్స్ లో కూడా మీకు చెప్తున్నా ఎట్లా అంటే ముస్లోళ్ళు ఏందనంటే ఇప్పుడు ఏసీ ఉంటది, నాన్ ఏసీ ఉంటది. ఏసీలోనేమో 20 rupees, నాన్ ఏసీలోనేమో 10 rupees. అరే దీనికి చెప్పురా అన్నా, వానికి అర్థమవుతుంది కదా. ఒక రకంగా ఆలోచించు, ఇప్పుడు చెప్తున్నాను. ఇది వచ్చేసి మన ఇక్కడ ఏరియాలో మాత్రం మనది ఫస్ట్ కాంప్లెక్స్, దీన్నే సులభ కాంప్లెక్స్ అంటారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఓకే, మీరు మేనేజర్ పొద్దున్న సాయంత్రం మీరు కాపలేక ఉండాలి. ఇప్పుడు నీకు అర్జెంటుగా వస్తే నువ్వు వేడిపోతావు. ఆ బాత్రూమే మన కాంప్లెక్స్. అన్నా ఏం మాట్లాడుతున్నావు అసలు? ఏం మాట్లాడడం ఏందిరా, దాని గురించే చెప్పేది నేను. హోటల్ అంటే ఇప్పుడు కాంప్లెక్స్ అని అంటే మీరు ఏదో పెద్ద కాంప్లెక్స్, పెద్ద డూప్లెక్స్ అని అనేసి అనుకుంటురాదు. అట్లా కాదు, ఇది ఏందనంటే ఇట్లా ఎవరికైనా జనాలకి ప్రాబ్లం వచ్చిందని అంటే కడుపులో గడబడ అయిందని అంటే మన దగ్గరకు వస్తారు. ఎందుకు మేస్టారు ఆటోమేటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, పంచర్ షాప్ లెక్క. పంచర్ షాప్ లెక్క సాంబార్ మొక్క పడ, సాంబార్ తీసి నోట్లో కుక్కుతా చెప్తున్నా. అరే ఏం మాట్లాడుతున్నావు అసలు? చెప్తున్నా గుద్దుడు పక్కకు పెట్టు. నేను నీకు ఏ పోస్ట్ ఇచ్చినా, మేనేజర్ పోస్ట్ ఇచ్చినా నువ్వేం చేయాలి? చూసుకోవాలి. ఏ పని అయినా నేను చేస్తానా, నీ మాట మీద చేసేస్తా అని చెప్పేసి అన్నావు. ఏందనంటే అప్పుడప్పుడు మందాగేసి కూడా వస్తారు. అరే చెప్పేది కౌంటర్ కాడ కూర్చోవాలి. వీడు మొత్తం లోపడి పోయి వాటర్ వస్తున్నాయా లేదా చూసుకుంటాడు. వాటర్ రాకపోతే న్యూస్ పేపర్లు ఇవ్వాలి, టిష్యూ పేపర్లు ఇవ్వాలి. తుడుచుకోనికరా పేపర్లు ఇవ్వాలి, తుడుచుకోనికరా. అప్పుడప్పుడు పిల్లలు ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి నీళ్లు పోసి కడగాలి కూడా అప్పుడప్పుడు. అరే చేయరా, ఇట్లాంటివి చేయరారా? పిల్లలు చదువుకున్న చదువుకున్నాడు కాదు, నేను చెప్పేది ఏందంటే మేము మంచి కోసమే చెప్తున్నా. నేనేం మాట్లాడుతున్నా అప్పుడప్పుడు. నేను ఇంకొకటి చెప్తాను ఏంటంటే, గుట్కాలు తినేసి ఉమ్మొస్తారు లోపల లోపల. ఆ ఉమ్మంగానే మీరు పోయి చీపురు కట్ట పట్టుకొని సర్ఫ్ డైలీ తెచ్చుకోవాలి రయ్. సర్ఫ్ డైలీ తెచ్చుకోవాలి, పోయి క్లీన్ చేసేసి రావాలి. మళ్ళీ నెక్స్ట్ కస్టమర్ వస్తాను. అరే పిచ్చోన్వా, నువ్వు ఇవన్నీ చేయాలరా అప్పుడే కదా బాగా. అలా నీకు జీతం కావాలన్నా వద్దా, నేను మీ మంచి కోసమే చెప్తున్నా. అరే మేమేమో పెద్ద హోటల్ అపార్ట్మెంట్ అనుకున్నాం, నువ్వే మాట్లాడుతున్నావు అసలు. మీరు చదువుకొని బాగుపడే ముఖాలైనారా బయ్ మీవి, మీరు చదువుకొని బాగుపడే ముఖాలైనారా బయ్ మీవి. అందుకే ఇట్లాంటి పనులు అయినా కానీ చేసుకోండి. మీరు అయినా కానీ మేనేజర్ల పోస్ట్ ఎందుకు ఇచ్చినా, నేను నుట్టి ఇచ్చిన అనుకున్నావా? మాకు అట్లాంటివి ఇస్తే చిన్న పిల్లలకి అట్లాంటి ఇష్టం. మీకు పెద్దగా భవిష్యత్తులో పెద్దగా కావాలని ఉందా లేదా అది చెప్పాలరా? అప్పుడప్పుడు మీకు కౌంటర్ మీద పైసలు పైసలు గలగల వస్తాయి. ఇన్ని కుప్పలు కుప్పలు అన్ని 5 rupees సిక్కలు, 10 rupees నోట్లు ఇవన్నీ మీ దగ్గరనే ఉంటాయి. మీకు 30,000 వస్తాయి రా నెలకి. అరే ఏం చెప్తున్నావు అన్న అసలు నువ్వు? అప్పుడు నేను చెప్తున్నా కదా, కొంతమంది ఇంకొకటి ఏందనంటే తెలుసా, చెప్పురా ఇంకొకటి ఏందనంటే నీకు కూడా కోపం వస్తుందా? మీరిద్దరు చెయ్యాలంటే పసు మంది ఉన్నారు రానీకే. మీ ఇద్దరిని ఎందుకంటే మీ ముఖాలు చూసి మీరు దీనికే సెట్ అవుతారా? ఏం మాట్లాడుతున్నావు? మీ ముఖాలు చూసి మీరు దీనికే సెట్ అవుతారా? ఏం మాట్లాడుతున్నావు? మీరు దీనికే సెట్ అవుతారని చెప్పి అన్నా నాకు మాత్రం బీపీ. ఏమైందిరా నీకు, ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా?
బీపీ రేంజ్ ఎందుకు అవుతుంది రా పోయి వాళ్ళు పోయేస్తారు. మీకు స్మెల్ వస్తే మీరు పోయి వాటర్ తీసుకుని కడగాలి. వాళ్ళు పోయేసి వచ్చినారు. మీరు ఇట్లాంటి పనులు మాట్లాడుతున్నావు? అరే కొట్టేస్తా నేను. ఎందుకురా ఇప్పుడు ఎందుకు సీరియస్ అవుతురు? మీ ఇంట్లో ఎప్పుడన్నా ఆలోచించారా ఇక్కడ రకంగా? నేను నువ్వేం మాట్లాడుతున్నా అసలు. మీకు ఇష్టం ఉంటే ఏరి, లేకపోతే లేదు. ఇష్టం లేదు. మీరు ఇట్లా చదువుకునే ముఖాలు లేనారా? మీ ఇట్లనైనా చేసుకుని బతుకుర్రా అంటున్నా. కొంత చెప్తా, నేను చెప్పాడు దీని ఫస్ట్. కొంతమంది లోపడినే ఉండిపోతారు, వాళ్ళు గంటలు గంటలు కొంతమంది చేస్తారు, వాళ్ళకి ఎక్స్ట్రా పైసలు తీసుకోరు. అవసరమైతే ఎక్స్ట్రా కమిషన్ మీరు పెట్టుకోరు కానీ, తాగుబోతులు కూడా వస్తారు, వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది కదా. వాళ్ళు వచ్చి కక్కుతారు, కక్కినాక క్లీన్ చేయాలి, క్లీన్ చేసేసి పంపించేసేయాలి. అట్లా ఆ రకంగా చూసుకోవాలి మీరు. పోయినసారంతైనా కూడా శిగ్రాలేటి లనకి. అరే మీ మంచి కోసమే చెప్తున్నారా? ఏం చెప్తున్నా అసలు నువ్వు? వద్దా, మీరు చేయాలంటే చెప్పారా, వేరే వాళ్ళని చూసుకుంటా. ఆల్రెడీ ఫోన్లు వస్తున్నాయి నాకు, వేరే వాళ్ళు చాలా మంది చాలా మంది ఈ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏర, లేకపోతే లేదురా బాయ్, పొర్రి కావాలా అంటే చదువుకొని బతుకుర్రా. సరే రా, నేను వేరే వాళ్ళని చూసుకుంటాను, పొర్రి అమ్మా అవసరం. దానికి మేనేజర్ జనరల్ మేనేజర్ సూపర్. అరే ఇట్లాంటి నమ్ముకోదురా బాయ్, అదే నమ్మకో జీవితం సంకల్ ఆగిపోతుంది. అరే ఇంట్లో చెప్పినట్టే చదువుకోవాలి, లేదంటే సంకల్ ఆగిపోతాయి మన జీవితం. ఇట్లా ఇట్లా ఎంగిలిస్తారా అని అయిపోతాం మనం. ఎంగిలిస్తారా ఇంకేముంటారు?